హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? సో నేను చాలా బాగున్నానమాట. ఇప్పుడు వాకింగ్కి అయితే వెళ్ళేసి వచ్చేస్తామన్నమాట. మేము మా నైబర్స్ అందరు కలిసి అనమాట. ఇంకా పాపకి డాన్స్ క్లాస్ కూడా లేదనమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వచ్చేసానమాట. ఈరోజు ఒక చిన్న వీడియో, అంటే మరీ మీకు తెలీదు అని చెప్పలేను, అలానే నేర్చుకుంటారని కాదు, చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో చాలామంది అంటే ఇడ్లీ ఇన్స్టెంట్గా మనకు దొరికే వాటిల్లో చక్కగా అన్నీ మిక్స్ అయ్యి ఉంటుంది కదా, అది అలా మిక్సింగ్ చేసేసి మనం ఇడ్లీ అయితే పెట్టేస్తామో, లేదా అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీలు కూడా ఉంటాయి. ఇలా ఇడ్లీలో చాలా రకాలుగా ఉంటాయి కదా. సో ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొట్టే వాళ్ళకి చక్కగా నేను ఇంట్లో ఎలా చే కాస్త ఇవన్నీ పోపది వేసేసి చక్కగా మిక్స్ చేసేసి కలిపేసి ఒక మంచిగా కొబ్బరి పల్లీ చట్నీ చేసి పెట్టేసాను అనమాట. ఈరోజు వీడియో నెంబర్ మీకు షేర్ చేస్తాను అనమాట, చాలా బాగుంటుంది. సో మనకి ఇలా నార్మల్గా తిని బోర్ కొట్టే వాళ్ళు చక్కగా ఈ వీడియో చూసుకొని చేసుకోవచ్చు అనమాట. అంతే చేసుకోవాలి అని కాదండి, నచ్చితే చేసుకుంటారు అనేసి నేను చిన్న వీడియో అయితే షేర్ చేసినాను అనమాట. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి ఆవాలు, మినపప్పు, చీర అండ్ ఇలా కాజు, కాస్త క్యారెట్ వేసి చేసినానండి. ఇది వచ్చేసి ఎందుకు ఫ్రై చేస్తున్నాను అనుకుంటున్నారా, కాస్త ఆయిల్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ నేను దోశ చట్నీ కూడా ప్రిపేర్ చేశానమాట. ఇది ఇందులో వేసేసుకొని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానమాట. మనకి ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు పెట్టుకున్న ఇడ్లీ ఉంటుంది కదా, సో అందులో మనం పెరుగు ఇవన్నీ కలుపుకొని ఇలా వేసుకొని చేస్తాము. ఇది వచ్చేసి దోశ బ్యాటర్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన దాంట్లో వేస్ట్ చేస్తున్నానండి. చాలా హెల్దీ అనమాట, క్యారెట్ వేసినాం కాబట్టి ఇడ్లీ ఇంకా నార్మల్గా ఉంటే ఎవరు ఇష్టంగా తినలేం కదా, ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే ఇష్టంగా కూడా తింటారనేసి ఇంకా ఈసారి ఇలా చేస్తాను. ఇది ఇందులో వేసేసుకొని ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తానండి. చూస్తున్నారు కదండి, ప్లేట్స్కి ఆల్రెడీ నేను ఆయిల్ అప్లై చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇందులో దోశ పెట్టలక సాల్ట్ వేసేసి ఇవన్నీ వేసేసి ఇలాగ కలిపేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ వాటర్ కూడా వేసేసాం కదా, వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పెట్టేస్తాను. అయిపోయిందండి, పెట్టేసాం కదా. జస్ట్ ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్లో కానీ అయిపోయి కుక్ అయిపోతుంది కదా ఇడ్లీ. ఇంకా నేను వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది ఇడ్లీకి. చూస్తున్నారు కదండి, విజిల్ కూడా వచ్చేస్తుంది కదా. ఇడ్లీ అయితే చక్కగా కుక్ అయిపోయింది, ఇంకా ఇడ్లీ పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండి, పల్లి అండ్ కొబ్బరి వేసి చెట్లు చేస్తాను. హోటల్ స్టైల్లో మనకి ఎలా దొరుకుతుంది అలాగ అనమాట. కారం తక్కువగా వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. ఇలా ఫ్రై చేస్తాం కదా, స్టవ్ అయితే ఆపేస్తున్నాను. చల్లారాక పొట్టు తీసేద్దాం. అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి డబ్బలు, జీర ఫ్రై చేసేసానండి ఆల్రెడీ నేను. ముందుగా పప్పు కూడా వేసేసానండి, ఆవాలు, మినపప్పు, జీర అండ్ శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా వేసేసి ఫ్రై చేసేసానమాట పప్పుకి. ఇది చూస్తారు కదండి, లైట్గా పొట్టు అయితే తీసేసాను. అండ్ వచ్చేసి పచ్చి కొబ్బరి ఇలా కట్ చేసి వేసేసానమాట, కరెక్ట్ వేసేసి. అలాగే ఇది కూడా పొట్టు తీసేసాం కదా, అది కూడా వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కాస్త లైట్గా, వెల్లుల్లి డబ్బలు, జీర వేసి ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. అలాగే మనకి కావాల్సింది సాల్ట్ ఉండాలి కదా, లేదా చెప్పగా అనిపిస్తుంది కదా, సాల్ట్ కూడా వేసేస్తాను. ఇంక ఇందులో చింతపండు అయితే వేయట్లేదండి, మిక్సీ పట్టేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా వేసేసుకున్నాం కదా చక్కగా చట్నీ అయితే చాలా బాగా కుదిరింది. పోపు ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి మిక్స్ చేసేద్దాం అందులో. ఒకండి చట్నీ చూస్తున్నారు కదా, బాగుందండి, చాలా టేస్టీ కుదిరింది. సో అయిపోయింది, చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చింది ఇడ్లీ అనేది కూడా. సో చూస్తున్నారు కదా, అండ్ పల్లి అండ్ కొబ్బరి చట్నీ అండ్ మనకి ఇవన్నీ కూడా మిక్స్ చేసి వేసాం కదా ఇడ్లీకి. సో ఇడ్లీ బ్యాటర్లో చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి. ఇంకా డైలీ ఒకేలా కాకుండా, బోర్ కొట్టేలా కాకుండా ఇలా కూడా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఆల్రెడీ మా పాప వెయిటింగ్ అనమాట పెట్టమని. సో అయిపోయిందండి ఈరోజు బ్లాగ్ అనేది కూడా, చాలా బాగుంటుంది ఇది, పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, హెల్దీ అండ్ టేస్టీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్,
చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మీరు అందరూ అనుకోవచ్చు ఇడ్లీకి ఎంత అవసరమా ఇడ్లీ కూడా షేర్ చేయాలని. లేదంటే నేను ఎలా ఇలా చేశాను కాబట్టి నాకు బాగుంది అనేసి ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినొచ్చు చేసుకోవచ్చు అనేసి ఒక చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాస్ట్ టైం నా వీడియో సర్చ్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.